సామాన్య వాళ్ళకి కాదు ఇట్లాంటి ఇంత బాగా అన్ని కోట్ల ఇంజక్షన్ ఉందని ఇప్పటి వరకు ఎవరికి తెలియకపోవచ్చు. అసలు సంక్రాంతికి వైలెన్స్ ముక్కలు పెట్టే సినిమా ఓకేనా? నాకైతే బాగా అనిపించింది, బాగుందండి, బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చిందండి. పిల్లల్ని అట్రాక్ట్ చేస్తుంది ఫైట్స్, సెంటిమెంటల్గా ఫ్యామిలీ పరంగా బాగుంది, అన్ని రకాలుగా సూపర్ హిట్. బాగుంది సార్, 75th ఫిలిం బాగుంది, చూడొచ్చు ఫ్యామిలీతో చూడొచ్చు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అయితే చాలా బాగుంది. లాస్ట్ కొన్ని సీన్స్ అయితే ఏడిపించేశారు సార్, మామూలుగా కాదు, బాగా ఏడిపించారు. యాక్షన్ ఎక్కువ ఉంది బట్ స్టిల్ ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. నాకు ఫాదర్ లేరు కాబట్టి ఆ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది నేను చాలా కనెక్ట్ అయ్యాను. లాస్ట్ మూమెంట్లో అయితే ఏడ్పించేసారు, విన్నర్ అనుకోవచ్చు సార్. అసలు సార్ ఫ్యామిలీ ఎలా అని అనుకున్నాము, అంటే వెంకటేష్ బాబు గారిని ఫ్యామిలీలో చూసాం కదా, ఇలా చూడగలమా అనుకున్నాను, కానీ బాగుంది సార్, చూడవచ్చు. అసలు మామూలు చిన్న పాప అద్భుతంగా చేసిందండి, అసలు స్టోరీ బాగుంది, బాగుంది సార్, వెరైటీగా ఉంది. ఎన్నిసార్లు వచ్చినా కానీ ఇది ఒక డిఫరెంట్ అనిపించింది నాకు. లాస్ట్ మూమెంట్లో అసలు లాస్ట్ మూమెంట్లో అంటే ఇంతమంది పిల్లల్ని కాపాడటమే కానీ లేకపోతే ఒక ఫాదర్ పడ్డ బాధ ఎలాంటిది అన్నది చాలా బాగా చూడొచ్చు సార్. కొంచెం ఉంది వైలెన్స్ బట్ స్టిల్ అంటే చూడొచ్చు ఒకసారి, అంటే కనెక్షన్ ఏర్పడుతుంది. మా నాన్న ఎంత కష్టపడతారు ఏంటి, కొంచెం అంటే ఉంది సార్ యాక్షన్, అంటే వైలెన్స్ ఉంది లేదనట్లేదు, బట్ ఏంటంటే అలానే ఫ్యామిలీ బాండింగ్, ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్, ఒక 10 మంది పిల్లల్ని సేవ్ చేయడం, ఒక వాళ్ళ పాప కోసం అనే కాకుండా ఇంకో 10 మంది కోసం సేవ్ చేయడం అన్న కాన్సెప్ట్ వెరైటీగా ఉంది సార్, బాగుంది, చాలా బాగుంది, హిట్టే సార్, నా దృష్టిలో హిట్టే. బాగుందండి, అది బాగుంది, సైన్దప్ చాలా బాగుంది, వెంకటేష్ గారు చాలా బాగా చేశారండి, నిజంగా వెంకటేష్ బాగా చేశారు కదా, వెంకటేష్ గారు చాలా బాగా చేశారండి. వెంకటేష్ గారు లేదండి, వెంకటేష్ గారు ఇక్కడ మాత్రం చాలా మెచ్యూర్డ్గా, ఆయన ఏజ్కి తగ్గట్టు రోల్ ఇది, ఆయన ఏజ్కి తగ్గట్టుగానే కనిపించారు. చాలా డాటర్తో ఉన్న సీన్స్ కూడా సెంటిమెంట్ కూడా అంతే బాగా పండించారు, యాక్షన్ ఎంత బాగా పండించారో సెంటిమెంట్ కూడా అంతే బాగుంది. నాకు మధ్యలో కొంచెం లాస్ట్కి అంటే నేను చెప్పను కానీ లాస్ట్ కొంచెం ఏడిపోవచ్చు, మీరే చూడండి ఈ సినిమా బాగుంది. సంక్రాంతి సినిమాలో సైనా ఎక్కడ బోర్ కొట్టలేదు సినిమా, యాక్షన్ వైలెన్స్ ఉంది, వైలెన్స్ అయితే ఉంది మూవీలో, బట్ బికాస్ ఫస్ట్ హాఫ్లో పూర్తిగా ఇంకా మనకి స్టోరీ తెలియలేదు కాబట్టి ఫస్ట్ హాఫ్ ఓకే నడుస్తుంది అనుకున్నాం టైంపాస్కి, బట్ సెకండ్ హాఫ్లో అంతా ఒక్కొక్కటి బయటపడేసరికి బాగుంది. అయ్యో డెఫినెట్లీ, ఆ అమ్మాయి పేరు శ్రద్ధ శ్రీనాథ్, చాలా బాగుంది, చాలా బాగా చేసింది, జెర్సీలో కూడా చేసింది కదా ఆ అమ్మాయి, యాక్టింగ్ చేస్తే ఇలా ఇగో ఇవన్నీ నరాలు కూడా కనిపిస్తాయి, అంత డీటెయిల్డ్గా చేస్తుంది ఆ అమ్మాయి యాక్టింగ్. ఆ అమ్మాయికి అంటే ఎక్స్ప్రెషన్లో ఎక్స్ప్రెషన్తో చెప్పేయచ్చు ఆ అమ్మాయి ఏమి ఎమోషన్ చూపిస్తుంది, తనకి ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ చేసింది, వెరీ నైస్. కామెడీ అంత లేదు ఇందులో, కామెడీ కాస్త పండించారంటే అది ఆ విలన్ నవాజుద్దీన్ సిద్దికి గారు. వెంకటేష్ కామెడీ, వెంకటేష్ నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ వెరీ మెచ్యూర్డ్ క్యారెక్టర్, ఫాదర్గా చాలా బాగా చేశారు, డాటర్ని ఎలా కాపాడుకుంటాడు అనేది స్టోరీ, సో ఇట్స్ వెరీ నైస్. నో నో, సైకో ఇస్ జస్ట్ ఫ్రమ్ హిస్ నేమ్, సైందవ్ కోనేరు ఇస్ హిస్ ఫుల్ నేమ్, సో సై కో, మన డైరెక్టర్ పేరు కూడా శైలేష్ కోలాను కదా, సైకో అలా ఏదో పెట్టుకున్నారు సైకో అని, బట్ హీస్ నాట్ ఎ సైకో, నో హీస్ నాట్ ఎ సైకో, చాలా మెచ్యూర్డ్ పర్సన్ ఇందులో వెంకటేష్ గారు. రేటింగ్ ఎంత ఇస్తాను? నేను 3 ఇస్తానండి, 3 or 3.5 ఇస్తాను.